భాను క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం మఖానా కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మఖానాని లోటస్ సీడ్ అని కూడా పిలుస్తారు కదా. ఈ మఖానా తినడం వల్ల మన శరీరం బలంగా తయారవుతుంది, రక్తహీనతను తొలగిస్తుంది, అలాగే అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది అన్నమాట. అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. మఖానాలోని యాంటీ యాక్సిడెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడము, పోషకాలు పుష్కలంగా ఉండడము కనిపెట్టారు. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే మన రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. దీన్ని కూర కింద, ఫ్రై కింద తయారు చేసుకుని తినవచ్చు. ఇది తినడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి, చర్మం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతూ ఉంటారన్నమాట. బేకింగ్ చేసుకోవచ్చు, ఖీర్లా వండుకోవచ్చు, రోస్ట్ చేసి డ్రై ఫ్రూట్గా కూడా ఆహారంలో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసానో చూడండి. మనకు కావాల్సినంత మఖానా తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి, నూనె లేకుండాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, గసగసాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేయించుకుని దోరగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లోని జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని ఇందులో వేసుకుని బాగా కలుపుతూ కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే, గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఎండు కొబ్బరి, వేరుశనగ గుళ్ళు కూడా ఇందులో వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఈ మఖానా ఈ గ్రేవీలో వేసి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే మనం ఉల్లిపాయ ముక్కలు అవి వేయించుకున్నాం కదా, అప్పుడే 4 వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసి వేయించి అది కూడా ఆ గ్రేవీలోనే పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉడికిన దాంట్లో మనం వేయించుకున్నవి పెట్టుకోవాలి. మఖానా జీడిపప్పు వేసి ఉడికించుకుని 2-3 నిమిషాల తర్వాత కట్టేయాలి. ఎక్కువగా ఉడికితే కనుక మఖానా ముద్దగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. ఇలా ఉడికిన తర్వాత దీన్ని దింపేసుకుని కొత్తిమీర, 1 స్పూను నెయ్యి వేసుకుని అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది ఎన్నో పోషకాలను అందిస్తుంది. దీన్నే తామర గింజలు అని కూడా అంటారు కదా, మీకు తెలుసు కదా.